కేంద్రాన్ని క్లాక్ రాశారు, వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిశారు, అంతా అయింది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్తోంది, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత అక్కడ ఎన్ని ఎకరాల భూములు కొనుగోలు చేశారు, ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు, ఆ లెక్కలు కూడా బయట పెడుతున్నారు, లెక్కలు కూడా చెప్తున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే దాని మీద కూడా జరగాలంటున్నారు, మరి దానికి కూడా రెడీగా మీరు మీ పార్టీ నాయకులు? ఒకటైతే మీకు సూటిగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు ప్రొడ్యూస్ చేయండి. ఎవరో 100 ఎకరాలు కొన్నారు, ఎవరో 50 ఎకరాలు కొన్నారు, తప్పుడు లెక్కలు కాదు. మేము సర్వే నెంబర్తో సహా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మేము చూపించాం. అలానే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే విశాఖపట్నం ఏమైనా జరిగింది అని మీరు ప్రొడ్యూస్ చేయండి. మీరు చీటికి మాటికి న్యాయస్థానాలకు వెళ్తారు కదా, జగిస్తే న్యాయస్థానం, పడుకుంటే న్యాయస్థానం అన్నట్టుగా ప్రతి దానికి మీరు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకునే ప్రక్రియ చేస్తారు కదా. ఇప్పటికి మీ దగ్గర ఆధారాలు ఉంటే న్యాయస్థానాలకు వెళ్ళండి. విశాఖ ఎగ్జిక్యూటివ్ వెంకటరెడ్డి గారు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ పెరిగినాయా లేదా, దానికి ఒప్పుకుంటారా లేదా? వాళ్ళు అదే చూపిస్తున్నారు. సరే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినాక శేఖర్ గారు కొనుక్కోవచ్చు, వెంకటరెడ్డి గారు కొనుక్కోవచ్చు, ఇంకోరు కొనుక్కోవచ్చు. ఇక్కడ ప్రకటించిన కొనుక్కోవటం అని ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ఆ మాత్రం నా నాలెడ్జ్ ఉందో లేదు. ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే రాజధాని అక్కడ డిసైడ్ చేయక ముందు వాళ్ళ ప్రాంతానికి అక్కడ రాదు అని డిసైడ్ అయ్యి అక్కడ చుట్టుపక్కల ఎక్కడో అని చెప్పి ఇంట్లించి ఆ ప్రాంతం 29 గ్రామాలు చుట్టుపక్కల కొనుక్కుందని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అది కూడా 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ వరకు ఉన్నదాన్ని మాత్రమే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఆ 29 గ్రామాలకు సంబంధించి ఏదైతే జీవో ఇచ్చారో డిసెంబర్ 31 2014, దాని తర్వాత భూములు కొనుక్కున్న ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. దాని తర్వాత కూడా చాలా మంది కొనుక్కున్నారు, వాళ్ళు ఎవరు ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు. ఎవరైతే 6 నెలల్లో కొనుక్కున్నారో దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు, దానికి సంబంధించినటువంటి దాని మీద కుంభకోణం అంటారు. సో ఇప్పుడు ఎవరైనా విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉండొచ్చు అక్కడ అని అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైనా కొనుక్కుంటే అది ఎట్లా అయింది? సో ముఖ్యమంత్రి గారే స్వయాన అసెంబ్లీలో చెప్పినప్పుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.